హాయ్ అండి, అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది స్పెషల్గా మా ఇంట్లో మహానైవేద్యం చేస్తాము. ఆ మహానైవేద్యం ఎలా చేస్తారో మీరు కూడా చూడండి. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. దాంట్లో 1 కప్ బియ్యం వేసుకోవాలి. బియ్యం వేసుకున్నాక 1½ కప్ పెసరపప్పు వేసుకోవాలి. పెసరపప్పు వేసుకున్నాక దీన్ని వాటర్ పోసుకొని ఒక వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి కడిగి. అలా కడిగేసినాక దీంట్లో 1½ గ్లాసు వాటర్ పోసుకోవాలి. 1½ గ్లాసు వాటర్ పోసుకొని కుక్కర్లో మహానైవేద్యం చేసుకోవడానికి ముందుగా పెసరపప్పు బియ్యాన్ని ఉడకబెట్టుకున్నాం కదా, దాన్ని కొంచెం పొడి పొడిగా చేసుకోవాలి. చేసుకొని దాంట్లో కొంచెం 1-2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకోవటం వల్ల మంచిగా కలుస్తుంది మనం వేసుకునే బెల్లము. అవన్నీ నెయ్యి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. బెల్లం వేసుకోవాలి, 1 కప్పు బెల్లం వేసుకోవాలి. బెల్లం కొంచెం తురుముకొని వేసుకోవాలి. బెల్లం కలిసినాక దీంట్లో ఎండు కొబ్బరిని తురుముకోవాలి. ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకోవాలి తురుము. పూర్ణాలు 1-2 పూర్ణాలని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఆ పూర్ణం లోపల పిండి కూడా దాంట్లో కలపాలి. వన్ స్పూన్ ఇలాచి పొడి వేసుకోవాలి. ఇప్పుడు పచ్చకర్పూరం లడ్డూల్లో వేస్తారు కదా పచ్చకర్పూరము, అది కొంచెం మనం నలుపుకొని కొంచెం వేసుకోవాలి. ఇది స్మెల్ కోసమే. ఇప్పుడు దీంట్లో కొంచెం జీడిపప్పులు, కొన్ని కిస్మిస్లు. జీడిపప్పు కిస్మిస్ వేసుకున్నాక మళ్ళీ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి దీనికి బాగా పడుతుంది, కొంచెం ఎక్కువే వేసుకోవాలి నెయ్యి. ఇప్పుడు బాగా మిక్స్ అవ్వాలన్నమాట ఇవన్నీ. ఇలా మొత్తం మిక్స్ అవ్వాలన్నమాట బాగా. చేత్తో కలుపుకుంటే బాగా వస్తుంది, చేత్తో కలుపుకోవాలి దీన్ని. ఇలా మిక్స్ చేసుకున్నాక చెయ్యికి నెయ్యి రాసుకోవాలి. ముందుగా నెయ్యి రాసుకొని ఇట్లా ఉండలు ఉండలుగా చేసుకోవాలి, రౌండ్గా లడ్డూల్లాగా. ఇట్లా రౌండ్గా చుట్టుకోవాలన్నమాట. చుట్టుకొని ఇలా ఉంచుకోవాలి. ఇలా 9 లడ్డూలు చేసుకోవాలి, 9 ఉండలు చేసుకోవాలి. ఇవి పెద్దవాళ్ళు, ఇంట్లో పెద్దవాళ్ళే చేస్తారు, పిల్లలు ఎవరు చేయకూడదు. ఇది నైవేద్యము పెద్దవాళ్ళ వరకే చేయాలి. ఇలానే 9 లడ్డూలు చేసుకోవాలి. నైవేద్యం రెడీ అయింది, దేవుడికి పెట్టుకున్నాం. మహానైవేద్యాన్ని అమ్మవారికి పెట్టుకొని అమ్మవారి ఆశీస్సులు మనందరం తీసుకుందాము. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అరుణా కిచెన్, థ్యాంక్ యూ.